హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ పోర్ట్ నెంబర్ చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ద పోర్ట్ అండ్ పోర్ట్ నెంబర్? పోర్ట్ నెంబర్స్ ఆర్ యూజ్ టు ఐడెంటిఫై సర్వీసెస్ అనే హోస్ట్. పోర్ట్ నెంబర్స్ కెన్ బి వెల్ నోన్ డైనమిక్ ప్రైవేట్ ఆర్ క్లయింట్ యూజువల్ యూజ్ డైనమిక్ పోర్ట్స్. ఇదంతా ఎక్స్ట్రా అవసరం లేదు. పోర్ట్ నెంబర్స్ అంటే ఒక లిజనింగ్ ఛానల్ అనుకోండి. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్స్కి ఏమన్నా కనెక్షన్ ఇచ్చినప్పుడు మనం దేని నుంచి వింటాం అనేది టైప్ ఆఫ్ ప్రోటోకాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క ప్రోటోకాల్కి ఒక్కొక్క పోర్ట్ నెంబర్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనం లైనెక్స్కి కనెక్ట్ అవ్వాలనుకున్నాం, ఒక లైనెక్స్ రిమోట్ సిస్టమ్కి, అప్పుడు మనం ఎస్ఎస్హెచ్ వాడతాం. అప్పుడు మనకు పోర్ట్ నెంబర్ 22 అనేది యూజ్ అవుతుంది. ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈ పోర్ట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోటోకాల్స్కి డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇవి మామూలుగా బేసిక్స్. ఇవి చూస్తా ఒకసారి అన్నీ ఉన్నాయి. డిఎన్ఎస్ మామూలుగా మనకి ఏదైనా ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు కూడా ఎక్కువ ఇది ఎస్ఎస్హెచ్, ఎందుకంటే మామూలు లైనక్స్ సిస్టమ్స్ కనెక్ట్ అయినప్పుడు ఎస్ఎస్హెచ్ వాడతాం అన్నట్టు మనం కనెక్ట్ అయ్యేటప్పుడు. దాని తర్వాత ఈ ఎస్ఎంటిపిది కూడా అడుగుతారు. ఇది మెయిల్ ప్రోటోకాల్ ఒకసారి. దాని 25. తర్వాత డిఎన్ఎస్ కూడా అడుగుతారు, డిహెచ్సిపి కూడా అడుగుతారు. ఈ డొమైన్ నేమ్ సిస్టమ్స్ అంటే మనకు ఇప్పుడు మనం www.google.com అని ఇస్తాం కదా, ఇచ్చిన తర్వాత మనకు అది సిస్టమ్ ఇప్పుడు సిస్టమ్స్ అన్ని పేరు ద్వారా గుర్తుపెట్టుకోనట్టు. కొన్ని నెంబర్స్ ద్వారా మీకు ఐపీ అడ్రస్ నెక్స్ట్ చెప్తా కదా, దాంట్లో వస్తుంది ఐపీ అడ్రస్ ద్వారా గుర్తుపెట్టుకుంటాయి అన్నట్టు. ఆ సిస్టమ్ నేమ్ www.google.com ఉంది కదా, దాని నుంచి మనకు ఐపీ అడ్రస్కి ఎట్లా మారుస్తారు అనేది ఈ డిఎన్ఎస్ తీసుకుంటుంది అన్నట్టు. ఈ డిఎన్ఎస్ అనేది మామూలుగా మన దగ్గర ఉండదు, మనకు ఐఎస్పీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కానీ ఇంకా వాళ్ళకు సర్వీస్ ప్రొవైడ్ చేసి ఇంకో ఐఎస్పీస్ ఉంటాయి అన్నట్టు, పెద్ద ఐఎస్పీస్ వాళ్ళ దగ్గర కానీ ఉంటాయి అన్నట్టు. దానికోసం యూజ్ చేస్తారు. అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఏంటంటే, మనకు సిస్టమ్స్కి ఐపీ అడ్రస్ ఇస్తాం కదా, ఐపీ అడ్రస్ ఇచ్చినప్పుడు అట్లా 100 సిస్టమ్స్కి వేయాలనుకో, మనం అన్నిటికి చేయలేం కదా ఒక ఆఫీస్లో. అందుకని ఏం చేస్తారంటే ఈ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఎనేబుల్ చేస్తారు అన్నట్టు. అంటే వాటికి ఒకసారి చూపిస్తాం. ncpa.cpl. ఓకే, ఇది మనం డైరెక్ట్ ఇక్కడ వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్, నెట్వర్క్ కనెక్షన్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈథర్నెట్ ఉంటుంది కదా, ఇక్కడ వెళ్ళి ఒకసారి ప్రాపర్టీస్కి వెళ్ళాం అనుకోండి. ఇక్కడ మనకు TCP/IPv4 ఉంది కదా, ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ మామూలుగా మనము ఇట్లా ఇచ్చుకుంటాం అన్నట్టు. ఇది క్లాస్ సి యొక్క ఐపీ అడ్రస్ అన్నట్టు. ఇది సబ్నెట్ మాస్క్ అని మనకు తర్వాత వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం ఎనేబుల్ చేయాలంటే డిహెచ్సిపి, ఈ సిస్టమ్స్లో ఆల్రెడీ అప్టెన్ ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా ఉంది, ఇది ఎనేబుల్ చేసి పెట్టాలన్నట్టు. ఈ విధంగా చేసి పెడితే మనకు డిహెచ్సిపి ఎనేబుల్ అవ్వడం వల్ల సర్వర్, ఒక డిహెచ్సిపి సర్వర్ ఉంటుంది అన్నట్టు. అది ఎనేబుల్ చేసి ఈ ప్రతి ఒక్క సిస్టమ్లో ఇది ఎనేబుల్ చేసి పెడితే ఆటోమేటిక్గా అది ర్యాండమ్గా ఐపీ అడ్రస్ ఇచ్చేస్తుంది అన్నట్టు. మనకు అట్లా 100 సిస్టమ్స్కి ఐపీ అడ్రస్ ఇవ్వడం తగ్గిపోతుంది అన్నట్టు, మాన్యువల్గా ఇవ్వడం కంటే. ఒకటి చెప్దాం అనుకున్నా అంతే. తర్వాత ఇంకోటి HTTP ప్రోటోకాల్ అంటే మనకు సిస్టమ్స్ కనెక్ట్ అయిపోయినప్పుడు, వెబ్ సర్వర్స్కి కనెక్ట్ అయినప్పుడు ఇది యూజ్ అవుతాయి అన్నట్టు. పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అని చెప్పినా కదా, ఇది 110 మీద. ఇంకోటి ఐమ్యాప్ ఉంటుంది, ఐమ్యాప్ ఇది ఉంది కదా, ఇది 143 మీద. ఇంకోటి నెట్వర్క్ టైం ప్రోటోకాల్ అంటే ఇప్పుడు మన సిస్టమ్ టైం ఉంది కదా, ఇప్పుడు 3:36 అవుతుంది కదా, అట్లా సర్వర్ సిస్టమ్స్తో మన దాంతో సింక్ అవ్వడానికి కూడా ఉంటుంది. NTP అని ఉంటుంది, నెట్వర్క్ టైం ప్రోటోకాల్ ఉంటుంది, అది 123 ఉంటుంది అనుకుంటా. 123 అది పోర్ట్ నెంబర్. ఇంకో ఇక్కడ లిస్ట్ ఉంది పెద్దగా, జూమ్ చేస్తాను అంటే మీకు దొరుకుతుంది, కానీ ఏమేమి చదవాలో చెప్తున్నాను అంతే. ఇక్కడ ఎస్ఎస్హెచ్ దీనికి 22 ఉంది, ఇంకా డిఎన్ఎస్ 53 ఇది ఇంపార్టెంట్, TFTP కూడా అడుగుతారు, HTTP, IT, POP3 ఇంపార్టెంటు, ఇంకా ఆర్సింక్ అంటే ఇది లైనక్స్లో బ్యాకప్ చేయడానికి యూజ్ చేస్తారు, SMTP కూడా ఉంది, ఇది ఒక్కొక్క దానికి వేరేలాగా ఉంటుంది. మామూలుగా ఇక్కడ పక్కన ఉన్నది ఇంపార్టెంట్, మనకి చిన్న చూసుకుంటే సరిపోతుంది. ఈ 5, 10 ఉన్నాయి కదా ప్రోటోకాల్స్, ఇవి చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇంకా ఇక్కడ చూస్తున్నాను అంటే ఏది ఇంపార్టెంటో చూస్తున్నాను. MySQL కూడా, MySQL కాదు. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మీ ఇది వరకు చూసుకోండి, ఇవే ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్లో.
పోర్ట్ నెంబర్స్లో